ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155155563. ఇప్పుడు మన అశ్విని ముద్ర చేద్దాం. అశ్విని ముద్ర చాలా కంఫర్టబుల్గా ఇలా కూర్చొని చేయొచ్చు, చైర్లో కూడా కూర్చొని చేయొచ్చు. యూట్రస్ ప్రొలాప్స్ చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. ఎప్పుడైతే మన మజిల్స్ లూజ్ అయినాయో మన అవయవాలు కిందకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మన కోర్ మజిల్స్ అలాగే పెల్విక్ మజిల్స్ ఈ రెండు కూడా ఎప్పుడూ స్ట్రెంగ్థన్ చేసుకోవాలి, ముఖ్యంగా డెలివరీస్ తర్వాత. చాలా చాలా ఇంపార్టెంట్. నార్మల్ డెలివరీ అయితే 3 మంత్స్ తర్వాత, సిజేరియన్ అయితే 4 మంత్స్ తర్వాత మీరు ఇవి చేయాలి, అంటే యూట్రస్ మళ్ళీ నార్మల్ పొజిషన్కి వెళ్ళడానికి. అలాగే 50s 60s వచ్చిన వాళ్ళు కూడా మన ఈ కోర్ మజిల్స్ని, పెల్విస్ మజిల్స్ని ఎప్పుడూ కూడా స్ట్రెంగ్థన్ అండ్ టైట్నెస్ టైట్గా ఉంచుకోవాలి. ఈ సింపుల్ కనుక మీరు ప్రాక్టీస్ చేసుకుంటే యూట్రస్ ప్రొలాప్స్, బ్లాడర్ ప్రొలాప్స్, సర్విక్ ప్రొలాప్స్ ఇలాంటివన్నీ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఆసనాలు, వీటికి ఎలాంటి ఆసనాలు చేయొచ్చు, సింపుల్గా మీరు పడుకుని చేసుకునేవి ఇవాళ చూపిస్తాను. ఇవి చాలామందికి ఇంకా బ్లాడర్ ప్రాబ్లం ఉంటుంది, బ్లాడర్ ప్రొలాప్స్ కూడా ఉంటుంది, అలాగే దగ్గినా తుమ్మినా కూడా మీకు యూరిన్ లీక్ అవడం ఇలాంటివన్నీ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఇవి చక్కగా మీరు పడుకుని చేసుకోవచ్చు. ఇవి చేసుకోవడం వల్ల నేను ఏదైతే ఇప్పుడు 2-3 మీకు చూపిస్తాను, అవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ముందుగా ముద్ర చేద్దాం, అశ్విని ముద్ర. అశ్విని ముద్ర చాలా 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 ఎనర్జెటిక్ ముద్ర. అశ్విని ముద్ర ఎప్పుడు చేయాలి అంటే ప్రొద్దున్ననే చేయాలి. ఎంటీ బౌల్ ఉండాలి, ఎంటీ బ్లాడర్ ఉండాలి, ఎంటీ స్టమక్ ఉండాలి. ఇది మనం పొద్దున్న లేవగానే ఇది ఉంటుంది కాబట్టి అప్పుడు ఈ ముద్ర చేయాలి. ఈ ముద్ర మీకు చూపించడానికి ఏమీ కనపడదు, కానీ నేను దీన్ని ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చక్కగా ఇలా కూర్చోండి, ఇలా కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూడా కూర్చోవచ్చు. కూర్చుని మీ వెన్నెముక స్ట్రెయిట్గా పెట్టుకోండి, మీ చేతులు చక్కగా ఇలా పెట్టుకుని కళ్ళు మూసుకుని చేయాలి. మీరు ఏం చేస్తారంటే ఇలా కూర్చుని మీ యానస్ని టైట్ చేసి రిలీజ్ చేస్తూ ఉండాలి. మీ యానస్ అంటే మీ మలద్వారాన్ని, మీ మలద్వారాన్ని లోపలికి లాగి బిగించి వదిలేసేయాలి, వెంటనే వదిలేసేయాలి. దాన్ని బిగించి ఎక్కువసేపు హోల్డ్ చేయడం అట్లా ఏం చేయకండి, జస్ట్ బిగించడం వదిలేయడం, బిగించడం వదిలేసేయడం, బిగించడం వదిలేసేయడం. అలాగే కనీసం మీరు 60 సార్లు చేయాలి. ఫస్ట్ చేసేటప్పుడు 20 సార్లు చేయండి, తర్వాత 30 సార్లు చేయండి, తర్వాత మెల్లగా పెంచుకుంటూ 60 టైమ్స్ చేయొచ్చమాట. కళ్ళు మూసుకుని చేయాలి, మీరు చేసే దాని మీద ఫోకస్ చేసి చేయాలి. ఇలా కూర్చుని టైట్ చేయడం, రిలీజ్ చేయడం, టైట్ చేయడం, రిలీజ్ చేయడం, టైట్ చేయడం, రిలీజ్ చేయడం. మీకు కనపడడానికి ఏమీ కనపడదు, మీరు ఏం చేస్తున్నారో కూడా ఎవరికి తెలియదు, ఎందుకంటే ఇది అంతర్గత ముద్ర అంటాం. అంటే లోపల చేస్తున్నాం, బయటికి ఏం కనపడదు. లోపల ఉన్న అవయవాన్ని, ఏదైతే మలద్వారం ఉందో దాన్ని లోపలికి లాగి బిగించి వదిలేస్తున్నాం. మనం అర్జెంటుగా ఇప్పుడు వాష్రూమ్కి, బాత్రూమ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు కొంచెం ఆపుకుంటాం. మనం వెళ్ళే వరకు మనకి యూరినల్స్ కానీ, మనకి విరేచనం కానీ ఏదైనా సరే ఆపుకుంటాం కదా, అదే చేస్తున్నాం ఇక్కడ. ఇక్కడ మీరు ఎప్పుడైతే ఇలా కాంట్రాక్ట్ చేసినప్పుడు మీ యానస్, అంటే మీ రెక్టమ్ మజిల్ అండ్ యువర్ జెనిటల్ ఆర్గాన్స్ రెండు కూడా టైట్ అవుతాయి. సో ఇదంతా కూడా కింద లోయర్ అబ్డోమెన్కి కింద, మీ జెనిటల్ ఆర్గాన్స్కి కింద దగ్గర టైట్ చేస్తున్నామట. మలద్వారాన్ని ఇలా లాగి లోపలికి లాగి బిగించడం, మళ్ళీ వదిలేసేయడం. మీ శ్వాసకి దీనికి ఎటువంటి సంబంధం లేదు, మీరు నార్మల్గా శ్వాస తీసుకుంటూ ఉండండి, ఇది చేస్తూ ఉండండి. బ్రీతింగ్ నార్మల్గా ఉండాలి. ఇలా ఒక 20తో మొదలుపెట్టి 60 సార్లు వరకు చేయొచ్చు. రోజు ఇలా చేయడం వల్ల మీ యూట్రస్ స్ట్రెంగ్థన్ అవుతుంది, అలాగే ముఖ్యంగా మీ పెల్విక్ మజిల్స్ స్ట్రెంగ్థన్ అవుతాయి, బ్లాడర్ స్ట్రెంగ్థన్ అవుతుంది, అలాగే మీ వజైన వాల్స్ అన్నీ కూడా గట్టిగా బిగువుగా తయారవుతాయి. మీకు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇది మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది, మీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అశ్విని ముద్ర, అశ్వం ఎంత శక్తివంతంగా, ఎంత ఎనర్జీతో పరుగు పెడుతుందో అంత ఎనర్జీ ఈ ముద్ర చేయడం వల్ల వస్తుంది. ప్రొద్దున్నే మీకు కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత అలాగే ఖాళీ కడుపుతో ఈ ముద్ర చేసేయాలి. మళ్ళీ ఈవినింగ్ కూడా చేయొచ్చు, సాయంకాలం 6 గంటలకు అలా మనం ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు డిన్నర్ కన్నా ముందే ఈ ముద్ర ఒకసారి చేయొచ్చు.
ఇలా చేయడం వల్ల మీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, అంతేకాకుండా మనకి ఈ ప్రొలాప్స్, యూట్రస్ ప్రొలాప్స్ అనేవి, బ్లాడర్ ప్రొలాప్స్ అనేది, ఇవన్నీ కూడా తగ్గుతాయి.